ఇస్తారు ఫ్రీ. అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్టర్ డాక్యుమెంటరీ సైన్స్ కూడా సరి రిజిస్టర్డ్ డాక్యుమెంటరీ బ్యాంకులు తాకట్టు పెట్టడం కానీ వారు ఎక్కడైనా అమ్మడానికి కొనడానికి కానీ అన్ని దానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈమెకి ఏమి వాల్యూ తెలియదు కదా, ఈ ప్లాట్ ఎంత వాల్యూ తెలియదు. ఆ పక్కతో ఎవరినో ఒకరు ఇంతే 10,000, 20,000, 50,000 చెప్పడమే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాపర్టీకి అన్ని కూడా ఒక స్టాండర్డ్ వాల్యూ వచ్చేస్తుంది. అమ్మడం కొనడంలో ఎంత వాల్యూకి ట్యాక్స్ కట్టాలి, ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, దానికి కూడా స్టాండర్డైజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్స్ కూడా మీ సచివాలయమే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఆఫీస్ వరకు వెళ్ళాకల్ సో చాలా ఉపయోగం మీకు. ఇప్పుడు మీ పొలాలు కూడా ఇక్కడ కొలిచారు కదా, అయిపోయింది పొలాల్లో కంప్లీట్ అయిపోయింది కదా. సాదా బైనామా అది ఎలా చేస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు సార్? అదైతే మనం ఇప్పుడైతే వాటిని ఏం టచ్ చేయలేదు సార్. ఆస్కారం ఉంది దానికి. సాదా బైనామా అంటారు, సాదా బైనామా అంటే అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూడా ఇస్తారు. మళ్ళీ అవకాశం ఓపెన్ చేసినప్పుడు ఒక అమౌంట్ ఒక లంసమ్గా ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏదో ఒక అమౌంట్ పే చేసుకొని చిన్న చిన్న ప్లాట్స్ అండి ఒక 5,000 అలా ఉంటుంది. 5,000 వరకు అప్పుడు ఎక్సెంప్ట్ చేశారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. చాలామంది సో గవర్నమెంట్ దాంట్లో ఏదో చూస్తుంది. పాయింట్ ఎక్కడ తీసుకోవాలి సార్? కొంచెం పైకే తీసుకోవాలి, రోడ్డు పాయింట్ కరెక్ట్గా రావాలి. డ్రైన్ మనం వదిలేసే తీసుకోవాలి సార్. ఇప్పుడు అట్లా తీసుకునే ప్రకారం అయితే వీళ్ళు ఏంటంటే ఇస్తుంటారు కదా వీళ్ళు మూల వాళ్ళ మూల మీదనే కట్టుకోరు, వాస్తు ప్రకారం తీసేసుకుంటారు కాబట్టి ఎలా కట్టుకుంటారు సార్? అట్లా వస్తాయి కొంచెం ముందు వెనక్కి ఉంటుంది. డ్రా చేసేటప్పుడు అది మన సాఫ్ట్ కాదు, ఈజీ డబ్ల్యూ సైడ్ దాంట్లో డ్రా చేసేటప్పుడు ఏంటంటే మనకి అంత ఎగ్జాక్ట్గా ఉండవు అనమాట కొన్ని పాయింట్లు. ఇందులో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మనం ఆల్రెడీ గ్రౌండ్ రూతింగ్కి వెళ్తాం కదా, గ్రౌండ్ రూతింగ్ వెళ్ళి హద్దుల ప్రకారం మనం చూసుకుంటాం. కొన్ని ఏంటంటే గట్టుల ప్రకారం జరగచ్చు, అట్లా మారుతాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకొని మనం అక్కడ కరెక్ట్గా పెట్టుకోవడం. ఈజీ డబ్ల్యూఫై అంటే ఓన్లీ ఈజీ డబ్ల్యూఫై యూజ్ చేసుకుని అయితే మనం చేయలేము. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఒక డ్రోన్ మ్యాప్ ఉంటుంది కదా, కేవల్ గారు వాళ్ళు ప్రిపేర్ చేసిన డ్రోన్ ఫ్లై ఈసీడబ్ల్యూ మనం ప్రిపేర్ చేసిన డ్రోవర్ పాయింట్స్ తీసుకున్నారు కదా, దాంట్లో మళ్ళీ వెళ్ళి దాంట్లో ప్లాట్ అవుతుందా? అవుతుంది సార్. ఇప్పుడు డ్రోన్ రూటింగ్ చేస్తున్నారు కదా, జీటీ అయిన తర్వాత తీసుకున్న పాయింట్స్ అన్ని కూడా గ్రామకంఠం కాకపోతే అవి కూడా ఇంకా గ్రామకంఠం కింద ఉంచుతూ తీసేయండి సార్. అగ్రికల్చర్ కింద పెట్టాలి. ఎట్లా అగ్రికల్చర్ పెడతారు? అగ్రికల్చర్ కాదు, ఓన్లీ హౌసెస్ వరకే తీసుకోమని సార్. కన్స్ట్రక్టెడ్ ఏరియా అండ్ అన్కన్స్ట్రక్టెడ్ ఏరియా అది ఎట్లా చేస్తావు? ఇప్పుడు నాటాలు సార్, ఒకసారి ప్రయత్నం చేసిన తర్వాత రెండోసారి రెండు నాటి అవుతున్నాయి. చేస్తే ఆటోమేటిక్గా స్కానర్ బయోమెట్రిక్
డేటాబేస్ మళ్ళీ వాళ్ళు డేటాతో లింక్ అవుతుంది ఆధార్తో, అప్పుడు కొత్త డేటాబేస్ అప్డేట్ అవ్వాలి. ఈ లోపు ఈ కేసెస్లో అది అప్డేట్ అవ్వట్లా, అది చెక్ చేయాలి ఎందుకు ఆ లింక్ కావలేదు. ఒకసారి తీసుకో మరి తీసుకొని ఏదో సెటిల్ చేయండి. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, టూ ఇయర్స్గా తిరగడం బాగుంటుంది కదా, మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేస్తే అక్కడ టెక్నికల్గా బ్యాక్ గంటలో ఏదో ప్రాబ్లం. మైగ్రేషన్ వాళ్ళది 14 వస్తున్నారా, 19 వస్తారు, 20 మంది. ఇప్పుడు కొన్ని కర్టైల్మెంట్ పంపించారు కదా, ఇక్కడ ఇలాంటి ఇదిలో సగం ఉంది కదా, సగం సగమే ఇచ్చారు శాంక్షన్. ఇంకా సగం ఇస్తే కట్టుతారా, ఇక్కడ కట్టారా, ఇక్కడ ఇంకా అప్లికేషన్ బుక్ చేయలేదా అక్కడ కావాలని, ఎందుకు ఈ రోజుగా చేయలేదు? రిపోర్ట్ చేశాను. అప్లై చేశారు 3 మంత్స్గా. ఏమయ్యా ఎందుకు ఏఇ అంటే ఏఇ ఇక్కడ హౌసింగ్ రెండు నెలల క్రితం ఇంజనీర్స్ అని చెప్పారు ఎస్టిమేట్ వేసుకోమని, ఎందుకు ఎందుకు బుకింగ్ అవ్వలేదా? ఎవరు చెప్తారు చెప్పడం కాదయ్యా, ఏం చేయాలి? అప్లికేషన్ చేసి దానికి డబ్బు కట్టాలి కదా. చేస్తాడు ఎక్కువ చెప్తున్నావు నువ్వు, ఎక్కడ ఉంది ఇల్లు అంటే వీర్లే వాళ్ళు వీర్లే కట్టుకోవాలి కంప్లీట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు NS2 BBL అంటే ఏంటి? NS2 BBL ఎందుకు చేసావు? NS2 BBL అని అది ప్లాట్లే, ఓపెన్ స్పేస్ కాదు, ఫీచర్ పర్సన్ ప్లాట్ ప్లాట్ ఉంది సైట్ లో ఉంది. డబ్బాలు కూడా ఇచ్చేస్తా రూమ్లో, ఇక్కడ వచ్చి గ్రేడ్ చేసేసి అలవాటు చేయాలి కదా. ఎన్నిసారి కావాలో ఇంటికి వెళ్ళి వాలంటీర్స్ ఉన్నారా ఇక్కడ? వాలంటీర్స్ చూడు అన్ని మీరు తిరగడం లోపల పోతూనే ఉంటుంది, వాడకపోతే వాడుకోవాలి ఖచ్చితంగా. చాలా వేడిగా ఉంటుంది, పర్లేదు వేడితో చేయాలి, చేయకూడదు పట్టుకోవాలి. దాని ఉన్న ఇబ్బంది మీకు దాని గురించి అవగాహన ఉండదు. అందరు కూడా ఏం చెప్తాను అయ్యా, ఏం చెప్తాను, క్లోజ్ వాడాలి. కొంత చాలా కొత్తది ఉంది, కొత్తది ఇవ్వరు కదా, వాడుకోండి పర్లేదు. ఇప్పుడు ఇంతగా వాడకపోతే పోతే పర్లేదు, ఇప్పుడు వాడండి. ఎవరు అధికారులు చూస్తే చూడకుండా వాడుకోవాలి. దేనికోసం? నా కోసం కాదు, ఇది మీకోసం కదా, మళ్ళీ వాడాలి కదా, వాడాలి. ఇది వాలంటీర్స్ ఉన్నారు కదా, ఏంటి ఇప్పుడు మీ ఇల్లు ఎందుకు ఈ సెగ్రిగేషన్ జరగట్లా? మళ్ళీ ఇక్కడ అన్ని కలిసి చూస్తే అన్ని మిక్స్ అయ్యి వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ వచ్చి అది అన్ని సెగ్రిగేట్ చేసుకొని చేస్తుంది కదా. ఏం కాదు చెప్పు, భద్రంగా దాంట్లో డబ్బా ఏం చేస్తారు వాళ్ళు దాంట్లో అన్నీ నాకు తెలుసు బాబు. దానికి దానికి మళ్ళీ మళ్ళీ తీరి చెప్తున్నావు, ప్రాక్టికల్గా జరగట్లా, ఏం జరగట్లేదు చెప్పు. మరి నువ్వే చెప్పాలి, మీ ఇంట్లో చేస్తున్నారు చేయలేదు.
తొలగిస్తావు మళ్ళీ ఎందుకు ఇక్కడ అన్ని మిక్స్ అయ్యి వస్తున్నాయి అదే ప్రాబ్లమ్ నువ్వు చేస్తున్నావు కదా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి కదా ఇంట్లో చేస్తారా చేలా పర్లేదు అయ్యా బట్ ఇంతే జరగలేదు వాస్తవం అంటే